బ్యాక్ టు న్యూస్. ఐపీఎల్ లో తెలంగాణ క్రికెటర్లను అంటరాని వాళ్లుగా చూస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. జూబ్లీ హిల్స్ గురుబ్రహ్మ నగర్ లో జరిగిన సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన గ్రామీణ క్రీడాకారులకు న్యాయం చేయడానికే ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్ లో ఎంతో మంది ప్రతిభావంతమైన క్రీడాకారులు ఉన్నా వారికి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో కొంతమంది మల్టిపుల్ టీమ్స్ ను చేతుల్లో పెట్టుకుని హెచ్సిఏలో తమ మాట చెల్లుబాటు అయ్యేలా కుట్ర పన్నుతున్నారన్నారు. క్రికెట్ ఆడలేని వాళ్లను సెలెక్ట్ చేసి ప్రతిభ ఉన్న వారిని పట్టించుకోవడం లేదన్నారు. ఐపీఎల్లో హైదరాబాద్లకు చోటు లేకపోవడానికి మల్టిపుల్ టీంల యాజమాన్యాలే కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామని దామన్ తెలిపారు. క్రికెట్ మ్యాచ్ ఉప్పల్ ఆడాలి అందరూ ఐపీఎల్ మొత్తం ఆడమని చెప్తున్నారు. కానీ ఈ రోజు మీరు చూసినట్టయితే ఏదైతే క్రికెట్ సెలక్షన్స్ ఏదైతే జరుగుతాయో సెలక్షన్ సంబంధించి పూర్తిగా అంటే హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ అసలు ప్లేయర్స్ లేరు, క్రీడాకారులు లేరు, క్రీడా మరి ప్రతిభ ఉన్నవారే లేని విధంగా ఈరోజు తెలంగాణలో చిన్న చిన్న గ్రామాలలో కూడా మంచి క్రీడాకారులు ఉన్నారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు క్రీడలను ప్రోత్సహించాలని 100 కోట్ల రూపాయలు స్పోర్ట్స్కి ఎప్పుడు కూడా బడ్జెట్ అనేది 100 కోట్లు అంటే ఎక్కువ ఉండేది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు సుమారు మొదటి బడ్జెట్లో 500 కోట్లు పెట్టారు, రెండోసారి సుమారు 1000 కోట్ల పైసలకు పెట్టారు. ప్రతి నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది, మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఇట్లా చేయడం జరిగింది. అయితే ఈ హైదరాబాద్ సంబంధించి ప్రత్యేకంగా మల్టిపుల్ టీమ్స్ ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర. ఎవరికైతే మల్టిపుల్ టీమ్స్ ఉన్నాయో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అవన్నీ కూడా ప్రభుత్వం లాక్కునే విధంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, తప్పకుండా స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా దృష్టికి తీసుకెళ్ళి ఇలా మల్టిపుల్ టీమ్స్ అన్ని కూడా లాక్కుంటే తప్ప ఈ క్రీడను ప్రోత్సహించలేము. ఎందుకంటే నిజంగా ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులు ముందుకు రాకుండా వీళ్ళు తొక్కి పెడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా దీని మీద ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఐపీఎల్లో మన వాళ్ళు చోటు రాకపోవడానికి ఈ యొక్క మల్టిపుల్ టీమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక కారకులే.